అంతేనా? Thank you.
పూలు ఇవి గడప దగ్గర అలంకరించుకునే విధానమండి గడప దగ్గర ఈ విధంగా అలంకరించుకోవాలి ఇంట్లో కూడా అలంకరించుకోవచ్చు మన ఇష్టం పదిహేను నిమిషాలు అయింది ఆపన ఇది గడప దగ్గర అలంకరణ అండి గడప దగ్గర అలంకరణ ఉండండి ఒక్క నిమిషం ఉండండి ఒక్క నిమిషం ఇక్కడ పెట్టాలి ఇది గడప దగ్గర ఇప్పుడు సంక్రాంతి పండగ వస్తుంది కదండి సంక్రాంతి పండక్కి ఈ విధంగా గడప దగ్గర అలంకరించుకోండి
గడప దగ్గరికి తీసుకెళ్ళు, దూరంగా ఉంది. గడప దగ్గర ఈ విధంగా అలంకరించుకోండి. గడప దగ్గర ఈ విధంగా అలంకరించుకుంటే సంక్రాంతి పండక్కి ఈ విధంగా అలంకరించుకోండి, బాగుంటుంది. ఈ విధంగా గడప దగ్గర అలంకరించుకుంటే చాలా బాగుంటుంది, లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది. ఈ విధంగా అలంకరించుకోండి. చిన్నగా మొత్తం చూపించండి. గడప దగ్గర కానీ అలంకరించుకుంటే లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది. పూల అలంకరణ, గడప దగ్గర పూల అలంకరణ. తోరణాలు మాదిరిగా ఉంటుంది, గడప దగ్గర చాలా అందంగా ఉంటుంది. ఈ విధంగా పూలు, చామంతి, తెల్ల చామంతులు, పసుపు చామంతులు, గులాబీలు, పింక్ గులాబీలు, బంతిపూలు, బంతిపూలు మాల, మాల పెట్టి దాని మీద చేశానండి. పైన మాల పెట్టాను, మాల పెట్టి ఈ విధంగా చేశాను. ఈ విధంగా అలంకరించుకుంటే లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది. గడప దగ్గర, గడప దగ్గర పూలు, సంక్రాంతి పండక్కి ఈ విధంగా అలంకరించుకోండి. గడప దగ్గర మామిడి తోరణాలు మాదిరిగా ఉంటుందండి. ఇది కట్టింది బాగుంటుంది, చూసుకోండి. ఈ విధంగా చేస్తున్నా. పూల దగ్గర ఈ విధంగా అలంకరించుకుంటే చాలా బాగుంది. పూలు గడప దగ్గర, లేకపోతే ఇంట్లో సంక్రాంతి పండుగ వచ్చిందండి, ఈ విధంగా అలంకరించుకోండి. ఈ విధంగా అలంకరించుకుంటే తోరణాలు మాదిరిగా అందంగా ఉంటుంది, లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది. పూల అలంకరణ కొంచెం పైకి పెట్టి ఇది వద్దు, ఈ విధంగా అలంకరించుకున్నారనుకోండి. బంతి పూలు, తెల్ల చామంతులు, అవి పారిజాతం పూలు కూడా వేశానండి. దేవునికి పారిజాతం మంచిదని పారిజాతం పూలు కూడా వేశాను. పారిజాతము పారిజాతం పూలు కూడా, పారిజాతం పూలు, గులాబీలు. గులాబీలు రెండు రకాలు, ఎరుపును కనకాంబరం. కనకాంబరం పూలు సంక్రాంతి పండుగకి ఈ విధంగా అలంకరించుకోండి. పూల అలంకరణ ఇంట్లో అలంకరించుకున్నా బాగానే ఉంటుంది, గడప దగ్గర ఇంట్లో అలంకరి ఒక ఎడ్జ్లో అలంకరించుకుంటే చాలా బాగుంటుంది. లక్ష్మీ ఇల్లు కళకళలాడుతూ ఉంటుంది, అందంగా ఉంటుందండి. ఇల్లు కళకళలాడుతూ ఉంటుంది, అందంగా ఉంటుంది.
ఈ విధంగా పూలు అలంకరించుకోండి. 5 నిమిషాలేనా? 20 నిమిషాలు ఇంతకు ముందు 15 నిమిషాలు ఆఫ్ చేస్తాను. ఆ ఆఫ్ చేయండి, చెప్తాను, చెప్పేటప్పుడు చూపిస్తాను. వెల్కమ్ టు మై ఛానల్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అండి, పద్మజ పసుపులేకి. ఈ రోజు నేను సంక్రాంతి పండుగ వస్తుంది కదా, సంక్రాంతి పండుగకి గడపలో పూలు ఏ విధంగా అలంకరించుకోవాలి, అది ఏ విధంగా చూపించాలి అని నేను చేశానండి. 4-5 రకాల పూలు తీసుకొచ్చాను, తీసుకొచ్చి అన్నీ అలంకరించాను. ముందే చూపిస్తున్నా మీకు. దేనికంటే ఇప్పుడు చూపిస్తే మళ్ళీ మీకు బాగుంటుందని ముందే చూపిస్తున్నానండి, ముందే చూపిస్తున్నాను. ఈ విధంగా అలంకరించుకోండి, బాగుంటుంది. పూలు పూలు 4-5 రకాలు. సంక్రాంతి పండుగ వస్తుంది, మనకు ముఖ్యం కదా సంక్రాంతి పండుగకి బంతి పూలు మనం బాగా పెట్టుకుంటాం. నేను బంతి పూలు, గులాబీలు, తెల్ల చామంతలు, పసుపు చామంతలు, పింక్ గులాబీలు, ఎర్ర గులాబీలు, పారిజాతము, ఇవన్నీ పెట్టి అలంకరించానండి. చూపిస్తాను రండి, చూపి అలంకరించానండి. పూలు అన్ని చక్కగా చాలా బాగా అలంకరించాను. గడపలో ఏ విధంగా అలంకరించాలా, గడపలో ఏ విధంగా అలంకరించాలనేది చూపించాను చూడండి. ఇదిగో ఇవి కనకాంబరం రంగు గులాబీలండి, ఇవి పింక్ గులాబీలు, ఇవి కనకాంబరాలు, ఈ పారిజాతం పూలు, బంతి పూలు, చామంతులు. పారిజాతం పూలు ఈ మధ్యలో కూడా వేశానండి, కనపడతలేదు. పారిజాతాలు, పారిజాతాలు మనకి చాలా శ్రేష్టమైన పూలు. పారిజాతం పూలు చాలా శ్రేష్టమైన పూలు, దేవునికి, విష్ణువుకి, విష్ణువుకి ఇష్టమైన పూలు, కృష్ణుడికి ఇష్టమైన పూలు పారిజాతము. పారిజాతము పైనుంచి వచ్చిన చెట్టు అండి, అది దాన్నే ఉంటారండి కృష్ణుడికి. పైన కుర్చీలో ఈ పూలు చాలా అలంకరణ చాలా కష్టంగా అలంకరించానండి. ఇవి అన్ని రకాల పూలు ఉన్నాయి, పారిజాతాలు. కృష్ణుడు ఉండేదండి అక్కడండి, బృందావనం. బృందావనం నుంచి దిగిన చెట్టు అండి పారిజాతము. పారిజాతము విష్ణువుకి చాలా శ్రేష్టమైన పూలు, అవి కూడా తెచ్చాను. అవి గులాబీలు అన్నీ చాలా గుమ్మం దగ్గర కానీ ఇంట్లో కానీ ఈ విధంగా అలంకరించుకుంటే సంక్రాంతి పండుగ, సంక్రాంతి పండుగకి ప్రసిద్ధి అండి ముగ్గులు. ఈ పూల అలంకరణ కలర్స్ అన్నీ ప్రసిద్ధి అండి. ఇగో ఈ విధంగా అలంకరించానండి, ఒకసారి చూపించేదాన్ని బాగా చూపించారా డెకరేషన్ చుట్టూ మార్చానంట. బాగున్నాయండి, బాగుంటే కామెంట్స్లో పెట్టండి నేను ఏ విధంగా అలంకరించానన్నది. నేను చేత అయినట్లు అలంకరించాను, బాగానే చేశానని అనుకుంటున్నాను. చూడండి ఈ విధంగా అలంకరించుకోండి. ఇంకా 2-3 సార్లు చూపించండి, ఇది మళ్ళీ మార్చాను అటు ఇటు. ఇందాక వేరేమా పారిజాతము పువ్వులు కూడా పెట్టాను, గులాబీలు, తెల్ల చామంతులు, పసుపు చామంతులు, బంతిపూలు. బంతిపూలు మాల రకరకాలుగా కట్టి పెట్టానండి, అన్ని రకాలు కలిపి పెట్టాను పైన. ఇదేనండి నా అలంకరణ, నా అలంకరణ ఇదే. నన్ను చూపి అదే చూపియండి, తర్వాత చూపిద్దరు కానీ. ఇదే నా అలంకరణ చూడండి. నా ఛానల్ చూస్తున్నారా?
నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి, షేర్ చేయండి, లైక్ చేయండి, పద్మజాని ముందుకు పంపించండి. మా పంపిస్తారని అనుకుంటున్నాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, రిక్వెస్ట్ అడుగుతున్నా. సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి, షేర్ చేయండి, లైక్ చేయండి, పద్మజాని ముందుకు పంపండి. ఈ విధంగా ముందుకు పంపండి, అదే పంపుతారనుకుంటున్నానండి. నేను రకరకాలుగానే చేస్తున్నాను, అది బాగా చేస్తున్నానని అనుకుంటున్నాను. చేస్తూ ఉంటే అది అది ఇష్టం. మధ్యలో గండి చూపించారు ఒకసారి. దేవుంది, దేవుందండి అది. పైన దేవుని గంటలు నామాలు శంకు చక్రం అండి. అట్టింట్లో పెడితే చాలా మంచిది. తిరుపతి నుంచి తెచ్చుకున్నానండి. మధ్యలోనేమో నామాలు, పైన శంకు, కింద చక్రము. అవి తిరుపతి నుంచి తెచ్చుకున్నాను. అట్టింట్లో కానీ కట్టుకుంటే మనకు వెంకటేశ్వర స్వామి కొలువై ఉంటాడు మన ఇంట్లో. మన ఇంట్లో కొలు, నేను ఏదైనా చేస్తానే ఉంటానండి. ఇట్లనే తిరుపతికి కూడా ఎక్కువ వెళ్తానే ఉంటాము మేము. ఇదేనండి, ఇదేనండి. నా ఛానల్ చూస్తానంటే సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి, షేర్ చేయండి, లైక్ చేయండి, పద్మాన్ని ముందుకు పంపండి. ఇంతేనండి. నమస్తే అండి. సర్వే జన సుఖినో భవంతు.